नमस्कार मार्च 28th रोजना लॉकडाउन कारण मुद क्लोज एसआर टेंपल मल्ली जून 8th को ओपन अवतना प्रजल विज्ञप्ति एंटे जून 8th को टेंपल ओपन अवतुदे टेंपल टाइमिंग्स मॉर्निंग 6 टू ईवनिंग 6 वरक उ इंत मुला कंटिन्यूएशन दाखिल संबंधी कोविड 19 डिजीज संबंधी दिन कंट्रोल भाग में टेंपल एंडोमेंट डिपार्टमेंट वालों जाग्रत सोशल डिस्टेंस प्रति ओखर की 6 फीट्स डिस्टेंस उड़े रक अभी बाक्स वेय जी आ सोशल डिस्टेंस फात वक्तू वेला को अदे रक टेंपल एवरते दर्शनाको भक्त प्रति स्टार्टिंग क्यू लाइन एंटर स्टार्टिंग लपल्ले थर्मल स्क्रीनिंग लपल की अलव जरूरत आ तरवा सानिटेशन टनल टनल द्वारा एंट्री उड़ी ओनली वन एंट्री उड़ी वन एग्जिट उ स्पेशल दर्शना अलावी एट अलव चेयटे सो ओनली वन एंट्री वन एग्जिट अभी थर्मल स्क्रीनिंग नेक्स्ट टनल द्वारा एंट्री उड़ी सो वक्त क्यू लाइन एंटर अन तरह खचिता पुलिस स्टाफ अंड बंदोबस्त स्टाफ अंड एंडोमेंट स्टाफ चपेनवे ఏదైతే గైడెన్స్ ఉంటే వాటిని ఫాలో అవుతూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ శానిటేషన్ మెయింటైన్ చేస్తూ క్యూ లైన్లో ఉండి దర్శనం చేసుకొని జాగ్రత్తగా వచ్చి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ వచ్చిన భక్తులకి ఇక్కడ ఎటువంటి అకామిడేషన్ మాత్రం ఉండట్లేదు. అన్ని లాడ్జెస్ కానీ ఇంకా అకామిడేషన్ ఏవైతే ఉంటాయో గెస్ట్ హౌస్ అన్నీ కూడా కంప్లీట్ క్లోజ్ ఉంటాయి. ఏ రోజైతే వస్తారో భక్తులు అదేవిధంగా అదే రోజు మళ్ళీ దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ హాల్టింగ్ అనేది కంప్లీట్లీ క్లోజ్ ఉంది. కాబట్టి వచ్చిన భక్తులు గమనించాలి. ఖచ్చితంగా ఆ రోజు వస్తే మార్నింగ్ వస్తే దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేసుకుని రండి. అంతే తప్ప ఇక్కడ హాల్టింగ్ అనేది కంప్లీట్లీ క్లోజ్. సో హాల్ట్ చేసే ప్లానింగ్ అదే పెట్టుకోకూడదు. ఆ రకంగా వెళ్ళే రకంగా ప్లాన్ చేసుకుని రండి. ఎవరైతే ఖచ్చితంగా వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో నా అడ్వైజ్ అండ్ గవర్నమెంట్ అడ్వైజ్ ఏంటి అంటే 10 ఇయర్స్ బిలో పిల్లలు అంటే 65 ఇయర్స్ ఎబో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్ నాట్ అడ్వైజ్ టు కమ్. సో ఎందుకంటే వాళ్ళకి కోవిడ్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు నాట్ అడ్వైజ్ దుఃఖం. సో అట్లాంటి వాళ్ళు కాకుండా ఎవరైతే హెల్దీగా ఉన్నారో వాళ్ళు మాత్రం రావాల్సిందిగా ఉంటుంది. అదే రకంగా కరోనా లక్షణాలు కోవిడ్ లక్షణాలు దగ్గు జలుబు ఫీవర్ ఇలాంటి సింటమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు రాకుండా ఉంటే మంచిది. సమాజం దృష్ట్యా అండ్ పబ్లిక్ దృష్ట్యా మీ యొక్క ఫ్యామిలీ దృష్ట్యా మీరు రాకుండా ఉంటే బెటరు. ఒకవేళ వచ్చినా కానీ ఇక్కడ స్క్రీనింగ్ చేసి వాళ్ళు ఇమీడియట్గా ఒక క్లోజ్డ్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత హాస్పిటల్ చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ మేము తీసుకుంటున్నటువంటి ఎంటర్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకున్న సెక్యూరిటీ సేఫ్టీతో పాటు మీరు కూడా మీ జాగ్రత్తలో మీరు ఉంటూ మీ యొక్క శానిటేషన్ అండ్ ఫాలో అవుతూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేని వాళ్ళు నాట్ అలౌడ్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ సేఫ్గా వచ్చి రాజన్న స్వామివారి దర్శనం చేసుకొని సేఫ్గా వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం అనగా 8వ తారీఖు నాడు ఉదయం 6 గంటలకు తెరవబడుచున్నది. ఇటు సందర్భంగా భక్తులకు తెలియజేయగా 65 సంవత్సరాలు పైబడి వారు మరియు 10 సంవత్సరాల పిల్లలు దేవాలయం రాకుండా ఉండడానికి అలాగే ఎలాంటి లక్షణాలు లేని వారు మాత్రమే కరోనా లక్షణాలు లేని వారు మాత్రమే దేవాలయంలో రావడానికి మేము కోరుచున్నాము. అలాగే ఈ దేవాలయంలో ఉన్న అకామిడేషన్ కానీ ఎలాంటి ఆర్థిక సేవలు కానీ కళ్యాణ కట్ట కానీ ఇలాంటివి అనుమతించడం లేదు. ఓన్లీ సర్వదర్శనం మాత్రమే అనుమతించబడుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ప్లానింగ్ చేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. ఆ వచ్చిన తర్వాత ఇక్కడ మన ముందుగా మేము థర్మల్ స్క్రీనింగ్ చేస్తాము. థర్మల్ స్క్రీనింగ్ చేసి అందులో ఏమైనా లక్షణాలు ఉంటే వాటిని పక్కన పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నవారు మాత్రం రాకూడదని మరోసారి కోరుచున్నాను. అలాగే ఇక్కడ మన భక్తులకి ధర్మగుండం అంటారు, ధర్మగుండం కూడా మూసివేయబడుతుంది. మళ్ళీ తర్వాత ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ధర్మగుండం మూసే ఉంటుంది. కావున భక్తులు గమనించాలని కోరుచున్నాను. దర్శనంలో మనకి ఇక్కడ మనకి ఇదివరకు కోడెల లైన్ ఉందండి. ఆ కోడెల లైన్ నుండి భక్తులకు ఒకే లైన్ ద్వారా ఒకే ఎగ్జిట్ యూజ్ చేయబడుతుంది. ఎలాంటి స్పెషల్ ప్రత్యేక దర్శనాలు ప్రత్యేక దారులు లేవండి. ఒకే దారి నుండి ఎంట్రెన్స్ ఎగ్జిట్ ఒకటే ఉంది.